న్యూబోర్న్ స్టేజ్ అంటే మొదటి 2 నెలలు. ఈ 2 నెలలు ప్రతి 2 నుంచి 3 గంటలకు బేబీకి ఫీడ్ చేయాలి. అంటే రోజుకు కనీసం 8 నుంచి 12 సార్లు. మొదటి వారం న్యూబోర్న్ బేబీ కేవలం 1 నుండి 2 అవన్స్ల పాలు మాత్రమే తాగుతుంది. 2-3 వారాలకు 3 అవన్స్ల వరకు తాగుతుంది. ఇలా నెమ్మదిగా తాగే పాల మోతాదు పెరుగుతూ పోతుంది. 1 అవన్స్ అంటే ఎంతో తెలుసా? 30 ml. ఇంకా సులభంగా చెప్పాలంటే 2 టేబుల్ స్పూన్స్ పాలు మాత్రమే. దీని బట్టి మీరు ఊహించుకోండి బేబీ పొట్ట ఎంత చిన్నదో. న్యూబోర్న్ బేబీస్ ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతారు. అలాగని బేబీ పడుకుంది కదా అని వదిలేయొద్దు. ప్రతి 3 నుండి 4 గంటలకొకసారి చెక్ చేయాలి, లేపాలి, పాలివ్వాలి. బేబీకి సరిపడా పాలు వస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు మొదటి సూచి బేబీ వెయిట్ చెక్ చేయటం. పుట్టిన తర్వాత కొంత వెయిట్ బేబీ తగ్గుతుంది, ఇది నార్మల్. కానీ బేబీ పుట్టిన 14వ రోజు కల్లా తగ్గిన వెయిట్ భర్తీ చేసి పుట్టినప్పుడు ఉన్న వెయిట్ కి రావాలి. బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు సౌకర్యంగా ఉండటంతో పాటు పెయిన్ ఏమీ తల్లికి ఉండకూడదు. తల్లి పాలు త్వరగా అరుగుతాయి, అందుకే బేబీ పలుమార్లు మిల్క్ డిమాండ్ చేస్తుంది. ఇలాంటప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది, ఇన్నిసార్లు బేబీ అడుగుతుందంటే పాలు సరిపడటం లేదా అని. కానీ న్యూబోర్న్ బేబీస్ పలుమార్లు పాలు తాగుతారు. దాదాపుగా 8 to 12 feeds per 24 hours. ఇది నార్మల్. ఎప్పుడైతే బేబీ సాటిస్ఫై అయి పడుకుంటుందో అప్పుడు పాలు సరిపడా వస్తున్నట్టు. పాలిచ్చే ముందు హెవీగా ఉండే బ్రెస్ట్ ప్రతి ఫీడ్ తో మెత్తబడి ఖాళీ అయినట్టు తెలుస్తుంది. దీని అర్థం బేబీ కడుపు నిండా పాలు తాగినట్టు. బేబీ తల్లిపాలు తాగేటప్పుడు గుటకలు మింగుతూ సంతృప్తిగా తాగుతున్నట్టు తల్లికి తెలుస్తుంది. ఇది పాలు బాగా వస్తున్నట్టు తెలుసుకోగల లక్షణం. బేబీ కడుపు నిండితే తనంతట తానే బ్రెస్ట్ సంతోషంగా వదిలిపెడుతుంది, తర్వాత ఆటలాడుతుంది. 24 గంటల వ్యవధిలో కనీసం 8 సార్లు యూరిన్ పాస్ చేస్తుంది. సో నాపీ తడిసేదాన్ని బట్టి, ఎన్ని నాపీలు మారుస్తున్నారనే దాన్ని బట్టి కూడా బేబీకి పాలు సరిపడుతున్నాయా లేదా తెలుసుకోవచ్చు. మోషన్ పలుచగా లేదా పసుపు రంగులో కొద్దిగా ఉండల మాదిరిగా కావచ్చు. ఇది కూడా రోజులో పలుసార్లు కావచ్చు, లేదంటే వారంలో ఒక్కసారి పోవచ్చు. 2 సిట్యువేషన్స్ నార్మల్ గా భావించాలి. బేబీ సరిగా ల్యాక్ చేసిందా లేదా అనేది, బేబీ కంటిన్యూగా గుటకలు వేస్తూ తాగుతుంది అంటే పాలు బాగా వస్తున్నట్టు, మధ్య మధ్య చనుమన సరిగా పట్టలేక వదిలిపెడుతుంటే ల్యాక్ చేయలేకపోవడం లేదా పాలు సరిగ్గా లేకపోవడం తెలుసుకోవచ్చు. ఇప్పుడు పాలు తక్కువగా లేదా చాలా కొద్దిగా వస్తున్నప్పుడు కనిపించే లక్షణాలేవో చూద్దాం. సాయంకాలం వేళ ఫీడ్ చేసేటప్పుడు చికాకుగా ఉండే బేబీ, ప్రతి ఫీడ్ ఇచ్చే సమయం తగ్గిపోతుంటే, సాధారణంగా 8 నుంచి 12 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు డిమాండ్ చేస్తుంటే, బ్రెస్ట్ నుంచి పాలు కారకపోతే, పంప్ పెట్టి పాలు తీసే ప్రయత్నం చేస్తే పాలు రావడం లేదంటే బ్రెస్ట్ మిల్క్ తక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి. బేబీ పాలు తాగుతూ నిద్రపోతే తేనుపు తెప్పించటం తప్పనిసరా? పాలు తాగుతూ తాగుతూ పసిపిల్లలు నిద్రలోకి జారుకుంటారు. వారికి పాలిచ్చిన ప్రతిసారి తేనుపు తెప్పించడం ముఖ్యమని చెబుతున్నారు. మరి నిద్రపోయే బేబీకి ఎలాగని మీరు అడగొచ్చు. నిద్రలో ఉన్నా సరే బేబీకి తేనుపు తెప్పించడం ముఖ్యం. ఎందుకంటే బేబీ నిద్రపోతుంది అని అలా వదిలిపెడితే బేబీ పొట్టలో గ్యాస్ ఎక్కువై అక్కడే ట్రాప్ అయిపోయి బేబీ ఇబ్బంది పడుతుంది. అందుకే నిద్రపోతున్నా కూడా 20 నిమిషాలు భుజానికి వేసుకోవడం, లేదంటే ఇలా వివిధ రకాలుగా తేనుపు తెప్పించాలి. ప్రతిసారి తేనుపు వినపడకపోవచ్చు. కనీసం 4 నుంచి 6 నెలలు తప్పనిసరిగా బేబీకి బర్పింగ్ చేయాలి. మీ బుజ్జి పాపాయి ఆకలితో ఏడుస్తుంది అని చెప్పే గుర్తులేవి తెలుసుకోండి. పిడికిలి మూసి అవి నోటిదాకా తెస్తుంటే ఆకలి వేస్తుందని అర్థం. తల పక్కకు తిప్పుతూ ఉంటే అమ్మ రొమ్ము కోసం వెతుకుతున్నట్టు. అప్పటిదాకా సైలెంట్ గా ఉండి టక్కున యాక్టివ్ గా అలర్ట్ గా కదులుతూ ఉంటే కూడా ఆకలి వేస్తుందని అర్థం. వేళ్లను చేతులను నోటిదాకా తెచ్చి పెదాలు తడుపుకుంటూ ఉంటే, అలాగే నోటిని మూస్తూ తెరుస్తూ ఉంటే ఆకలనే అర్థం. అన్నిటికంటే పెద్ద అస్త్రం ఏడుపు. నెమ్మదిగా మొదలై ఆపుతూ మళ్లీ ఏడుపు అందుకుంటూ ఉంటే ఆకలి వేస్తుందని. మరీ మరీ ఆలస్యం చేస్తే ఏడుపు పీక్స్ కి వెళ్లి ఫీడింగ్ ముందు ఆ ఏడుపు ఆపడానికి కొంచెం కష్టమవుతుంది. ఫీడ్ ఇవ్వడంలో ఆలస్యమైతే ఆకలితో బేబీ నిద్రపోతుందా అనే డౌట్ వస్తుంది. బేబీ ఏడుపాపి ఫీడ్ తీసుకోకుండా నిద్రపోతే అది ఆకలి కాదు, అలసిపోయిందని అర్థం.
ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.